हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारंडी नेनैते बागुन्नानु मी अंदरू एला उन्नारनेसी कमेंट सेक्शन लो चेप्पंडी नाकु मीलो एवरैना ना वीडियो नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते चैनल की तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कन उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी वीडियो नच्चिते वीडियो की लाइक चेयंडी इवाल्टि वीडियो वच्चेसी मा बाबू शर्विन सेकंड बर्थडे ब्लॉग अंडी ई रोजंता एला सेलिब्रेट चेसुकुन्नाम एक्कडिकेल्लाम एं चेसामनेसी ई ब्लॉग लो चूपिस्तानु वीडियो नैते एंड वरकु चूडंडी एंदुकंटे वीडियो एंड लो नेनु मा बाबुनि कूडा चूपिस्तानु मार्निंगे लेचि इल्लंता क्लीन चेसुकोनि देवुडिकि अयिते पूज चेसानंडि दीपं पेट्टि हारति इच्चि टेंकाय कोट्टानु अंता मंचि जरगालनि देवुडिकि अयिते मोक्कुन्नानंडि नेनु మా బాబు బర్త్డే కోసమని ఒక 3 పేర్స్ అయితే డ్రెస్సెస్ పర్చేస్ చేశామండి నేను షాపింగ్ బ్లాగ్ కూడా నేను పెట్టాను లాస్ట్ వీడియో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి నేనైతే మా వాడు ఉన్న సైజ్ కంటే ఒక 2-3 ఇంచెస్ కొంచెం పెద్దగా ఉన్నవే తీసుకున్నానండి ఇదైతే కేక్ కట్ చేసేటప్పుడు వేస్తామనేసి ఈ డ్రెస్ తీసుకున్నాను మా హస్బెండ్ కి బాగా నచ్చింది సో అందుకని ఇది తీసుకున్నాము పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటేనే మేలండి ఈ సారీ అయితే నా కోసం తీసుకున్నాను ఈ సారీ ప్రైస్ వచ్చేసి 2500 రూపాయస్ అండి ఇంట్లో పూజ చేసుకొని దేవుడి మొక్కున్న తర్వాత టెంపుల్ కి అయితే వచ్చామండి మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి శివాలయము ఇది చాలా పాతది నేను వీడియో తీయకూడదు అందుకనే అక్కడక్కడ ఫోటోస్ తీసాను మేమైతే పండగలకైనా ఎలాంటి స్పెషల్ డేస్ అయినా ఇక్కడికే వచ్చి పూజ చేయించుకుంటాము ఈ రోజు కూడా మా బాబు పేరు మీద అర్చన చేయించాము మేమింకా రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కైతే బార్బిక్యూ నేషన్ కైతే వచ్చామండి మేము వచ్చిన బ్రాంచ్ వచ్చేసి తాంబరం శానిటోరియం దగ్గర ఉన్న బ్రాంచ్ వీళ్ళ దగ్గర వీక్ డేస్ లో అయితే క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంటుందండి వీకెండ్స్ లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మేలు టేబుల్ అనేది వీళ్ళ దగ్గర లంచ్ అండ్ డిన్నర్ రెండు బఫే టైప్ అండి లంచ్ వచ్చేసి 12-4 o'clock వరకు ఉంటుందండి డిన్నర్ వచ్చేసి నైట్ 7 నుంచి 11 వరకు ఉంటదండి దగ్గర బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు బఫేస్ అవైలబుల్ ఉన్నాయండి లోపల ఇంటీరియర్ వచ్చేసి క్వైట్ అండ్ సింపుల్ గా ఉండండి ఒకవేళ మీరు టేబుల్ బుక్ చేసుకోవాలనుకుంటే రెస్టారెంట్ వాళ్ళకన్నా కాల్ చేయండి లేదా జొమాటో లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అందులో 50% ఆఫ్ వస్తుంది ఇదేనండి మేము బుక్ చేసుకున్న టేబుల్ మాకి ఆఫ్టర్నూన్ లంచ్ బఫే లో ఏమేం ఐటమ్స్ ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ లో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి నాన్ వెజ్ వాళ్ళకు వచ్చేసి చికెన్ సూప్ ఇచ్చారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎగ్ గ్రేవీ అండి ఒకవేళ మనకి బాయిల్డ్ ఎగ్ కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారండి ఇది వచ్చేసి మటన్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇది మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అయితే పెట్టలేదు ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్ ప్లస్ ఇది ఫిష్ కర్రీ అది ఫిష్ పులుసు ఇంకా ఇక్కడ వచ్చేసి సాలడ్స్ ఉన్నాయండి కర్డ్ రైస్ ఉంది పికిల్స్ ఉన్నాయి ఇక్కడ పాస్తా ఉంది అలాగే ఆనియన్ క్యారెట్ కీరా ఇంకా మ్యాంగోస్ తో ఏమో స్పెషల్ చేశారు అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి వెజిటేరియన్ వాళ్ళకి ఏమేం పెడతారో చూపిస్తాండి ఇది వచ్చేసి వెజిటబుల్ రైస్ ఇక్కడ వచ్చేసి పొటాటో కర్రీ ఇంకొకటి పనీర్ బటర్ మసాలా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నూడిల్స్ మంచూరియా అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బెండకాయ ఫ్రై పప్పు రసం పెట్టారండి వీళ్ళకి వచ్చేసి 2 టైప్ ఆఫ్ వెజిటబుల్ సూప్స్ అయితే పెట్టారండి ఇంకా స్వీట్ ఐటమ్ లో వచ్చేసి పాయసం ఇది చక్కెర పొంగల గులాబ్ జామున్ అయితే పెట్టారండి గులాబ్ జామున్ అయితే చాలా సాఫ్ట్ గా బాగుంది నాకు నచ్చింది ఇక్కడైతే బ్రౌనీ కేక్ అయితే పెట్టారండి డిజర్ట్స్ లో వచ్చేసి చాక్లెట్ ఇంకా మ్యాంగో ఫ్లేవర్ కేక్స్ అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి చాక్లెట్ బాల్స్ అంట ఇది కూడా బాగుంది నేను ట్రై చేశాను ఇంకా కింద వచ్చేసి జెల్లీస్ అని ఇంకా ఎవర్ట్ పెట్టారు ఇంకా కింద వచ్చేసి ఫ్రూట్స్ పెట్టారండి ఇది వచ్చేసి గుల్ఫీ కౌంటర్ అండి 3 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఐస్ క్రీమ్స్ లో వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అలాగే వెనీలా ఫ్లేవర్ అయితే ఉండండి బటర్ స్కాచ్ కూడా పెట్టింటే బాగుండు అని నాకు అనిపిస్తుంది నాకు ఎక్కువ బటర్ స్కాచ్ ఇష్టం అండి అలాగే మీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు మంచూరియా కూడా మనకు చేసి ఇస్తారండి కావాలనుకుంటే క్యాబేజ్ అలాగే వెజ్ మంచూరియా ఇంకా పానీ పూరి చాట్స్ కూడా ఉన్నాయండి మీరు కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు ఎంత ఫుడ్ అయినా మీరు తినొచ్చు
ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేసి టేబుల్ దగ్గర అయితే వచ్చి కూర్చోనండి, ఇంకా స్టార్ట్ చేస్తాము అనేసి. ఇక్కడైతే ఒక బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది. వీళ్ళు కొలీగ్స్ అనుకుంటా, బర్త్డేకి సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికైతే వచ్చారు వీళ్ళు. నేనైతే ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేశానండి, చికెన్ సూప్. తర్వాత వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి క్రిస్పీ కార్న్ అలాగే పొటాటో ఫ్రై అనేది వాళ్ళు పెట్టారు. వెల్కమ్ డ్రింక్ అయితే స్టార్టింగ్ తాగేటప్పుడు బాగానే అనిపించింది, అది కంప్లీట్ అయ్యే లోపల దాని మీద విరక్తి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గ్రిల్ అయితే తీసుకొని వచ్చి పెట్టేశారండి. ఇక్కడ వచ్చేసి కార్న్ ఉంది, క్యాబేజ్, ఇది వచ్చేసి పైనాపిల్. నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్, రొయ్యలు, చాప ఉందండి. చాప నేను ఫస్ట్ టైం తింటున్నా ఇక్కడ, నాకు చాలా బాగా నచ్చింది. తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది నాకు తెలియలేదు, చాలా చికెన్ మాదిరే అనిపించింది తినేటప్పుడు. ఇది వచ్చేసి పైనాపిల్, నాకు చాలా బాగా నచ్చింది గ్రిల్ చేసినది. నెక్స్ట్ వచ్చేసి గ్రిల్ చేసిన కార్న్ అయితే ట్రై చేశాను, అంత టేస్టీగా ఏం అనిపించలేదు. వీళ్ళు పన్నీర్ కూడా పెట్టారు ఈ గ్రిల్లో, పన్నీర్ మాత్రం కొంచెం టేస్ట్ వేరే మాదిరి అనిపించింది, అంత ఏం బాగాలేదు. ఎన్నిసార్లు అడిగితేనో అన్నిసార్లు స్టార్టర్స్ పెడతారండి. నెక్స్ట్ వచ్చేసి సాలెడ్స్ ట్రై చేశాను, పాస్తా కార్న్ బాగానే ఉంది. ఇక్కడ వైట్ కలర్లో రష్యన్ సాలెడ్ చాలా బాగా అనిపించింది. నేను ఫుడ్ మొత్తం తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను ఈ సాలెడ్ అయితే. స్టౌన్లో అయితే బిర్యానీ, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ, ఇంకా స్వీట్స్ అయితే ట్రై చేశానండి. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈవెన్ ఇక్కడ బటర్ నాన్, రోటీ అవి కూడా ఉన్నాయి. నేను వీడియోలో చూపించలేదు కానీ ఉంది అది కూడా మెన్యూలో. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ తిన్నాను, అలాగే ఇంకా జెల్లీస్, ఫ్రూట్స్, కేక్ అన్నీ కూడా ట్రై చేశాను. మేము వచ్చిన రెస్టారెంట్లో అయితే పర్ హెడ్ 640 తీసుకుంటున్నారు నాన్ వెజ్ బఫేకి. నేను నెక్స్ట్ అయితే పానీపూరి ట్రై చేశాను, నాకైతే అంత నచ్చలేదు టేస్ట్, అయితే బయటనే బాగుంటుంది అనిపించింది. ఇప్పటికే కడుపు అయితే ఫుల్ అయిపోయిందండి, కానీ ఎక్స్ట్రా 2 రౌండ్లు వేసి రెస్టారెంట్లోనే మళ్ళీ నచ్చిన ఐటమ్స్ అయితే నేను తినేసాను. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఎందుకు అంత కష్టపడి తినాలి అనేసి, నాకు మా హస్బెండ్కి ఛాలెంజ్ అండి, నేను తింటానని. మా హస్బెండ్ నువ్వు తినలేవనేసి అందుకనే. మేము ముందు రోజే ఫ్రూట్ అండ్ నట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి, ఇంకా ఈవినింగ్ వెళ్ళి కేక్ అనేది తీసుకొని వచ్చాము. ఇంట్లోనే చిన్నదిగా బెలూన్స్ అట్లా కట్టి సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంకా కేక్ కట్ చేసే ముందు మా మమ్మీ డాడీకి, అన్న, వదిన, అత్త, మామ అందరికీ కాల్ చేసి వీడియో కాల్లో కేక్ కటింగ్ అనేది చూపించామండి. ఫస్ట్ బర్త్డే అయితే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము, అందరూ వచ్చినారు. ఈ బర్త్డేకి మాత్రం సింపుల్గా చేస్తున్నాము. సో అంతే అండి ఇవాల్టి బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తప్పకుండా చూడండి.